అంగరంగ వైభవంగా జరిగిన మన్యకొండ జాతర మల్కనగిరిలో కొలువై ఉన్న గిరిజన వనదేవత ముత్యాలమ్మ తల్లి. ఈ జాతరలో ఆమెతో పాటు ఆమె సోదరులు కన్నమరాజు, బాలరాజు, పోతురాజు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు. శ్రీకృష్ణుడు ఇచ్చిన మాటకు కట్టుబడి భక్తులు లక్ష బలి పూజలను 2 సంవత్సరాలకోసారి జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఈ రోజు అమ్మవారు ఘటం ధ్వజ రూపంలో ఉన్న ఆమె సోదరులతో కలిసి ఉదయం మోతగూడ పంచాయతీ పరిధిలోని కొల్లూరు నది దాటి మేళతాళాలతో దింస నృత్యాలతో కొల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారు గద్దెల వరకు చేరుకుంది. అనంతరం ఏఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి, ఏపీ జెన్కో ఎస్ఈ వెంకటేశ్వరరావు, డిఈ బాలకృష్ణ, సివిల్ ఈఈ బాబురావు, ఎస్ఏఓ వీరవల్లి ప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, సబ్ ఇన్స్పెక్టర్ వాసంశెట్టి సత్యబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అర్చకులు కుమారస్వామి శర్మతో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఒడిశా అధికారులు సర్పంచ్ ఆకేటి సీత, ఎంపీటీసీ వేగి నాగేశ్వరరావు, జాతర కమిటీ సభ్యులు కారోసి మల్లికార్జున, శరంగం కామేశ్వరరావు, సూరివీడి నాయుడు, శివరామకృష్ణ, పేపకాయల శ్రీను, త్రిమూర్తులు వరప్రసాద్, కుమార్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.